ఒక దోషిని శిక్షించడం అవసరం అండి. ఎందుకంటే మిగతా వాళ్ళు ఆ తప్పు చేసే ముందు భయపడాలి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 21 డేస్లో ఆ దోషిని పట్టుకుని సరైన శిక్ష కానీ విధించినట్లయితే అది భారత నా అంటే అన్ని దేశ నారిమణులకు జగనన్న గారు చేసినటువంటి మేలని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు ఆ శిక్ష పడదు తప్పించుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కడు పెట్టిరేగిపోయి ఒక మానవ మృగంలాగా బిహేవ్ చేస్తున్నారు. ఎప్పుడైతే తప్పు చేసిన వాడు దొరికి శిక్ష పడుతుంది అన్న భయం ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇట్లాంటి నేరాలు ఘోరాలు జరగకుండా ఉంటాయి. అందుకని నేను మరొకసారి మనస్ఫూర్తిగా జగన్ గారిని అప్రిషియేట్ చేస్తున్నానండి. ఈ విధంగా 21 రోజుల్లో దోషిని పట్టుకుని శిక్షించగలిగేటటువంటి చట్టాన్ని తీసుకురావడం అది మా మహిళలందరికీ మంచి ఒక శుభదాయకమని అనుకుంటాను. అంతేకాకుండా సోషల్ మీడియా కావచ్చు, మీరు కూడా ఈ విద్యార్థులు ఎంతో మంది చెప్తుంటారు, కొంతమంది అమ్మాయిలు తల్లిదండ్రులకు కూడా చెప్పలేని విషయాలు మీతో షేర్ చేసుకునేవాళ్ళు. అంటే చిన్నారుల లైంగిక వేధింపులు కావచ్చు, సోషల్ మీడియాలో వాళ్ళ గురించి రాంగ్ పోస్ట్ పెట్టడం, ఇట్లాంటి వాళ్ళపై కూడా చిన్న చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరి అది దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయిందండి. టెక్నాలజీలో పెరిగిపోయిన దాంట్లో ఆ మీడియాలో వచ్చేవన్నీ కూడా ఇంతకుముందు ట్యాబు ఉండేది, అట్లాంటిది ఇప్పుడు పిల్లలు అవి యూజ్ చేస్తున్నారు. అది యూజ్ చేయకుండా ఉండడం వీలు పడదు. కానీ ఎవడైతే నేరం చేశాడో వాడు నేరం చేసిన వాడిని పట్టుకుని ఒక శిక్ష కానీ విధిస్తే ఇలా తప్పుదోవ పట్టకుండా ఉంటారు కనుక అది కూడా ఒక రకంగా మంచిదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దిశ దిశ మనం చూసామో చేసి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు శిక్ష పడ్డం ఇవన్నీ పునరావృతం కాకూడదు అనే ఒక ఉద్దేశం చేస్తే దిశ యాక్ట్ తీసుకొచ్చారో దానికి ఎట్లా చూడకుండా మీరేమంటారు?